రెండోల కితం అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయినటువంటి డిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గారి అంత్యక్రియలను ప్రభుత్వం కావాల్సుకొనే కుల వివక్ష కారణం చేతనే తన ఒక బహుజన ప్రజా ప్రతినిధిని అన్నుకొనే కేసీఆర్ దురహంకారానికి నిన్న ప్రభుత్వము లాంఛనాలతో లేకుండా అంత్యక్రియలు చేయడం అనేది నిజంగా ఇది తెలంగాణలో దుర్మార్గమైనటువంటి పాలన కేసీఆర్ పాలన ఈ రాష్ట్రంలో మొన్న దుబ్బాక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో మీరు అంత్యక్రియలు చేస్తారు ఒక బహుజన బిడ్డ అయినటువంటి సాయన్న ఐదు సార్లు కలిసి అన్ని ప్రజా సమస్యల మీద లేకపోతే సమాజంలో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సాయన్నను కావాల్సుకొని ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ నిర్లక్ష్యం చేసి అధికార లాంఛనాలతో చేయకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా టిఆర్ఎస్లో ఉన్నటువంటి బహుజన నాయకులారా బహుజన ప్రజా ప్రతినిధులారా ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇవాళ సాయన్నకు వచ్చిన గతే రేపు భవిష్యత్తులో మన సమాజానికి కూడా ఉంటుంది మీకు కూడా ఉంటుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది ఇది మన పార్టీ మన ఇంటి పార్టీ మీరు అందరూ దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి దొర ఎంత అహంకారపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నాడో సాయన్న సావే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పి మీరు నమ్మాలే మీరు ఇంకా దీన్ని నాన్సుడు ధోరణి చేసి రాబోయే రోజుల్లో ఏదో టికెట్ ఇస్తారనో లేకపోతే ఏదో పదవులు ఇస్తాడని చెప్పి మీరు మీ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు ఇప్పటికైనా మీరు మేల్కొని బహుజన సమాజ్ పార్టీ ఎత్తుకుంటే మన ఇంటి పార్టీ మనల్ని కాపాడుతుంది దయచేసి ప్రజాపతిని ద్వారా ఆలోచిస్తారని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కేసీఆర్ దురహంకార పాలనను అంతమొందించాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత 6 సంవత్సరాల ఉద్యోగాన్ని పక్క పెట్టి వచ్చిండు ఒకసారి బహుజన సమాజం ఆలోచించాలే ఇలా సాయన్నకు పట్టిన గతి రేపు భవిష్యత్తులో ఎవరికి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బహుజన జెండా ఎత్తుకొని రాబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవసరం వచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ